ఉచిత ఇసుక విధానం అమలు చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు వస్తే మొత్తం కంప్లీట్గా టీడీపీ అధికారంలోకి వస్తే ఇసుక ఫ్రీ చేసేస్తాం అనేది మేనిఫెస్టోలో అయితే ఒక కాలంలో అయితే పెట్టారు క్లియర్గా. కానీ దానికి సంబంధించి సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటాం అన్నారు. అంటే సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా ఒక సమగ్రమైన ఇసుక విధానం తీసుకొస్తాము అన్నారు. ఆ విధానం ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఎన్నికలకు ముందే క్లారిటీ ఇస్తే బెటర్ ఏమో. ఎందుకంటే 2019 తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకొల్లి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు లాంటి వాళ్ళు చేసిన నిరసన ఏదైతే ఉందో, ఇసుక ఒక బస్తాడు ఇసుక తోపుడు బండి మీద వేసుకుని ఆయన వెళ్తూ ఉంటే అందరూ వాళ్ళ మెళ్ళలో ఉన్న మంగళసూత్రాలు కానివ్వండి లేదంటే నెక్లెస్లు కానీ బంగారు ఇవన్నీ తెచ్చిస్తే అవి తూకం వేసి దానికి సంబంధించి ఆ బరువు ఎంత ఉంటే అంత ఇసుకేసి ఇచ్చేవారనమాట. అంటే బంగారం కంటే ఇసుక పిరమైపోయింది, దొరకట్లేదు జగన్ వచ్చిన తర్వాత అని చెప్పడం ప్రజలకి. బాగానే చెప్పారు, అది బాగానే ప్రజల్లోకి వెళ్ళింది. మరి ఇప్పుడు అది రివర్స్ అవుతుందా? అంటే ఇసుకను అంత ఫ్రీగా ఇచ్చేస్తారా? బంగారం కాకుండా ఇసుకలాగే ఫ్రీగా ఇచ్చేస్తారు. ఇక్కడ ఇసుక అమ్ముతారా అనే పదం వాడకూడదు. మరి ఇక్కడ ఫ్రీగా ఇచ్చేసిలా ఉంటే మళ్ళీ దీని మీద సమీక్షించి ఒక అద్భుతమైన విధానం తీసుకురావడం అంటే దాని అర్థం ఏంటి? అది క్లారిటీ ఇస్తే బెటర్. లేదు మేము వస్తే ఎవరికైనా ఎంత ఇసుకైనా ఫ్రీగా ఇచ్చేస్తాం, ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు మాత్రమే మీరు పెట్టుకోండి అంటే ప్రజలు కూడా ఫిక్స్ అవుతారు. ఆ ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అవుతుందో అంత చూసుకొని ఇంక ఇసుక మాకు ఫ్రీగా వస్తుంది కదా అని అనుకుంటారు. లేదు మధ్యలో దానికోసం ఒక దళారీ వ్యవస్థను పెడితే ఇంకా దాన్ని అప్పుడు ఇసుక ఫ్రీ అంటారు. ఆ దళారీ వ్యవస్థ మొత్తం తినేస్తుంది కాబట్టి ఇంకా దాన్ని ఫ్రీ అనకూడదు. ఇసుక ఉచిత ఇసుక పథకం అని అనకూడదు. మరి ఏం చేస్తారో చూద్దాం.